Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీలో చేరొచ్చుగా పవన్కు బాలకృష్ణ ప్రశ్న. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వివాదం నడుస్తోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ శాసనసభ్యుడు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి వ్యవహారంతో ఇది తెర మీదకు వచ్చింది. తన ఫోన్ను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందంటూ ఆయన ఆరోపణలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిని అడ్డుగా పెట్టుకుని ఆయన పార్టీకి దూరమయ్యారు. తెలుగుదేశం పార్టీలో చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. 2024 ఎన్నికలలో తాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇదే నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానంటూ కోటమిరెడ్డి కాల్ రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. తన ఫోన్ను ట్యాప్ చేయడం వల్లే అది సాధ్యపడిందంటూ ఆరోపించారు ఆయన. ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ సీతారామాంజనేయులు స్వయంగా తనకు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పారని విలేకరుల సమావేశం పెట్టి మరీ వెల్లడించారు. తన ఫోన్ను ట్యాప్ చేశారనడానికి సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ స్పందించారు. కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి చేస్తున్న ఆరోపణల్లో స్పష్టత లేదని, ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేక ఆయన మాటలను రికార్డ్ చేశారా అనేది వివరించట్లేదని అన్నారు. దీనిని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పరీక్షకు పంపిస్తే వాస్తవం బయటపడుతుందని చెప్పారు. తన ఫోన్ ట్యాప్ చేసినట్లు అనుమానాలు ఉంటే ఆయన ఫోరెన్సిక్కు వెళ్లొచ్చని లేదా మరేదైనా విచారణకు డిమాండ్ చేయొచ్చని అన్నారు. ఎవరి ఫోన్లనైనా ట్యాప్ చేయడం అంత సులభతరం కాదని జడి లక్ష్మీనారాయణ అన్నారు. అత్యున్నత దర్యాప్తు సంస్థలు సిబిఐ, జాతీయ దర్యాప్తు సంస్థ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మాత్రమే ఇతరుల ఫోన్ను ట్యాప్ చేసే అధికారం ఉందని, అవన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నాయని గుర్తు చేశారు. ఫోన్ ట్యాప్ చేయాల్సిన పరిస్థితి ఎదురైనప్పుడు ఆయా దర్యాప్తు సంస్థల అధికారులు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతిని తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తనకు ఉన్న ఫోన్ ట్యాపింగ్ అధికారాలను వినియోగించుకోగలదని, అది కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని లక్ష్మీనారాయణ అన్నారు. దేశ భద్రత, అంతర్జాతీయ వ్యవహారాల అంశాల్లో మాత్రమే ఫోన్ ట్యాప్ జరుగుతూ ఉంటుందని వివరించారు.